రాజధానిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మళ్లీ మాట మార్చారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో చెప్పామంటూ చెన్నైలో వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోబోమన్నారు. మార్చిలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై అవగాహనలో భాగంగా చెన్నైలో రోడ్ షో నిర్వహించారు. ఏపీలోని సమస్యలను వందేళ్ల చరిత్రను దృష్టిలో పెట్టుకుని చూడాలన్నారు. నేను అనుకున్నామంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాస్మోపాలిటన్ నేచర్, పెద్ద ఊరు, కనెక్టివిటీ ఉంది, అతి తక్కువ శ్రమతో దాన్ని ఒక పెద్ద నగరంగా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వైజాగ్ బై ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ అది నేటివ్స్ కాదు, అన్ని చోట్ల నుంచి పరు ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయినదే వైజాగ్ అనమాట. సో వైజాగ్ అనేది చూసుకోవడం జరిగింది. హైకోర్టు అనేది శ్రీభాగ్ ఒప్పందం ప్రకారము పరిపాలన రాజధాని కానీ హైకోర్టు కానీ అని రాయలసీమ ప్రాంతం అన్నందుకు వెనుకబడిన రాయలసీమకు హైకోర్టు, హైకోర్టుతో పాటు కలిసిన వివిధ న్యాయపరమైన సంస్థలు వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ట్రిబ్యునల్స్ ఇంకోటి అవన్నీ ఉంటాయి. అవన్నీ